కృషితో నాస్తి దుర్భిక్షం అంటారు. అలాంటి కృషితోనే ఆ పల్లెవాసులు దుర్భిక్షాన్ని తరిమికొట్టారు. చెరువు నీటి ఆధారంగా ఏటా రెండు పంటలు పండిస్తున్నారు. మిగతా వారికంటే విభిన్నంగా ఆలోచించడం వల్లే గత కొన్ని సీజన్ల నుంచి ఆ ఊర్లో కరవన్నదే లేకుండా పోయింది. ఉన్న నీటిని కాపాడుకుంటూ భూగర్భ జలాలను వృద్ధిపరుస్తూ బంగారు పంటలు పండిస్తున్న సూర్యాపేట జిల్లాలోని మారుమూల పల్లెపై జై కిసాన్ ప్రత్యేక కథనం. మామూలుగా చెరువుల్లోనో లేదా కుంటల్లోనో నీరుంటే ఏంచేస్తారు? వాటిని తాగునీటికి లేదంటే పంటలకు వాడుతుంటారు. నీటి కరువు తీర్చుకున్న తర్వాత మళ్లీ ఎండాకాలం మామూలే. తిరిగి చెరువు నిండాలంటే వానలన్నా రావాలి, ప్రాజెక్టుల నుంచి నీరన్నా చేరాలి. వర్షాలు బాగుంటేనే చెరువులు చలకళను సంతరించుకుంటాయి. వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు గుక్కెడు తాగునీరు లేక అల్లాడాల్సిన పరిస్థితే. కాని సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం పెదవీడువాసులు వీటన్నింటికీ భిన్నంగా ఆలోచించారు. అందుకే మూడేళ్లుగా ఆ గ్రామ ఛాయలకే కరువు రాకుండా చేసుకున్నారు. ఇది వానాకాలం కాబట్టి చెరువుల్లో అంతో ఇంతో నీరుంటోంది. కాని భానుడి భగభగంలోనూ హుజూర్నగర్ నియోజకవర్గంలోని పెదవీడువాసులు ఊరంతా పంటలు పండించారు. వాళ్లు చేసిందల్లా ఊరి చెరువులోని నీటిని కాపాడుకోవడమే. చెరువు నీటిని తాగు సాగునీటికి వాడుకోకుండా ఏడాది పొడవునా నిల్వ చేసుకుంటున్నారు. నిండా నీరుండడంతో చెరువు కింద గల గ్రామంలో భూగర్భ జలాలకు ఇబ్బందన్నదే లేకుండా పోయింది. చెరువు జలకలతో తొనికిసలాడుతుండడంతో బోర్ల నుంచి పుష్కలంగా నీరు ఉబికి వస్తోంది. అత్యంత తక్కువ లోతులోనే జలం అందుబాటులో ఉండడంతో ఏడాది పొడవునా పంటలు పండిస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు. ఈ చింతలమ్మ చెరువు ఇది ఊర చెరువుగా ఉంది. దీనిలో లోగడ ఒక కుంటగా ఉండేది. ఇది దీన్ని ఇప్పుడు ఈ చెరువుగా చేయడం వల్ల ఈ మిషన్ భగీరథలో ఈ కార్యక్రమాలు చేసి దీన్ని పెద్ద చెరువుగా చేసి లోతుగా స్ట్రంచింగ్ కొట్టడం జరిగింది. దానివల్ల వాటర్ స్టోరేజ్ కూడా ఇప్పుడు బాగా పెరిగింది. దీంతో బోర్లు పై పక్క గానీ కింది పక్క గానీ ఈ చెరువులో ఫుల్గా ఉంటే గనక దీని ద్వారా బోర్ల యొక్క గ్రౌండ్ వాటర్ పర్సంటేజ్ పెరిగి బోర్లు మంచిగా సమృద్ధిగా పోస్తున్నాయి. దాంతో ఇంతకుముందు త్రాగునీరు కూడా ఊర్లో దొరికేది కాదు. ఈ రోజు పుష్కలంగా త్రాగునీరుకి ఇంతవరకు సమస్య లేదు. ఒకప్పుడు ఫ్యాక్టరీ వాళ్ళు ట్యాంకర్లతోనే వాటర్ ని సప్లై చేసేవాళ్ళు ఊర్లో, కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. డ్రింకింగ్ వాటర్ పుష్కలంగా ఉంది. ఇక్కడ సాగునీటికి కూడా ఈ బోర్లు ఏవైతే ఈ కుంట కింద ఉన్నాయో ఈ చెరువు కింద వాళ్ళందరూ కూడా సమృద్ధిగా బోర్ల ద్వారా సమృద్ధిగా పండించుకుంటారు. ఈ చెరువుని ఓట చెరువు చేసుకుని బోర్లు వేసుకుని ఓట చెరువు కిందనే ఉంచుకొని బోర్లతోటి మేము పారించుకుంటున్నాం. ఎంతో మాకు రెండోళ్ళ జనానికి ఇది తాగుకి సాగుకి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఈ చెరువు దీనివల్ల మేము బతుకుతున్నాం. గతంలో దీనివల్లనే ఉపయోగపడడం, ఇప్పుడు కూడా దీనివల్లనే ఉపయోగపడడం. నాలుగేళ్ల క్రితం పెదవీడు రైతులంతా స్థానిక ప్రజాప్రతినిధులను కలిసి కృష్ణానదిపై ఎత్తిపోతల పథకాన్ని నిర్మించాలని కోరారు. 8 నెలల సుదీర్ఘ పోరాటం తర్వాత ఎత్తిపోతల మంజూరైంది. అప్పుడే అక్కడి రైతులు సంఘంగా ఏర్పడ్డారు. కృష్ణానది నీటితో రెండు చెరువులను నింపుకొని ఆ నీటిని ఎలాంటి అవసరాలకు వాడుకోకూడదని తీర్మానించారు. ఆనాటి ఐకమత్యమే ప్రస్తుతం గ్రామం సుభిక్షంగా ఉండడానికి కారణమైంది. పల్లెలోని రెండు చెరువుల కింద 3,000 ఎకరాల ఆయకట్టుంది. 1,500 మంది రైతులు 500 బోరుబావుల ద్వారా రెండు పంటలను సాగు చేసుకుంటున్నారు. ఎకరానికి 30 నుంచి 35 క్వింటాళ్ల ధాన్యం దిగుబడిని సాధిస్తున్నారు. ఈ చెరువులు లేకుంటే చాలా హీనత అయిన పరిస్థితిలో ఉండేది. ఈ రోజు మాకు దగ్గరలో చూస్తే చౌటపల్లి కానివ్వండి, మఠపల్లి కానివ్వండి, వేరే వేరే పక్క ఊర్లలో ఇప్పటికీ ఈ పరిస్థితిలో కూడా నాట్లు వేయబడలేదు. మా దగ్గర ఇప్పటికీ 20 రోజులు ప్రస్తుతం 4 రోజుల వరకు నాట్లు అయిపోయి ఉన్నాయి. ఈ చెరువుల వల్లనే నాట్లు అయ్యి, అలాగే ఈ సంవత్సరం వర్షాధారం ఇప్పుడు వచ్చింది కాబట్టి ఇంతకుముందు వర్షాధారం లేకున్నా కానీ ఇప్పుడు నాట్లు అయిపోయినాయి కాబట్టి ఆ రెండు చెరువులు నిండి సస్యశ్యామలంగా పంటలు పండుతున్నాయి. మాకు ఇక్కడ దాదాపు ఒక 10 ఎకరాలు ఉంది చెరువు కింద. ఇంతకుముందు ఇది చిన్న చింతలమ్మ కుంట ఇది. అయితే ఇప్పుడు లిఫ్ట్ మాకు సౌకర్యం వచ్చిన తర్వాత దీన్ని మొత్తం ఒక చెరువులాగా తోమించడం, మొత్తం 52 ఎకరాలు ఇది చెరువు మొత్తం తోమించి లిఫ్ట్ సౌకర్యం మొత్తం నింపుకుంటాం. దీంట్లో నీరు నింపడం వల్ల ఏంటంటే మాకు గ్రౌండ్ వాటర్ ఫుల్గా ఉంటుంది. ఎంత ఎండాకాలం అయినా సరే చెరువులో నీళ్లు ఉంటే బోర్లు పుష్కలంగా పోస్తాయి. మాకు 2 కార్లు మంచిగా పంట చేతికి వస్తుంది. మాకు దాదాపు ఒక 500 ఎకరాలు ఉంది ఈ చెరువు కింద. 500 ఎకరాలు పుష్కలంగా పండిద్దండి. మాకు ఈ చెరువు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. దీనివల్ల బోర్లు సక్సెస్ అయినాయండి. ఏది ఎక్కడ అంటే ఖాళీ ప్లేస్ ఎక్కడ లేదండి, మొత్తం పొలం చూసుకున్నాం. అన్ని మాగాడలే ఉన్నాయి. మా తాతల తరాల నుంచి పోరాతర నుంచి ఉన్నటువంటి చెరువు. ఈ చెరువు వల్ల మా కింద బోర్లు కూడా చెరువులు వాటర్ ఉండటం వల్ల బోర్లు కూడా బాగా గ్రౌండ్లోకి ఇంకి మంచిగా డిశ్చార్జ్ బాగా వచ్చి కింద చెరువు కింద కూడా దాదాపు 400-500 ఎకరాల విస్తీర్ణంలో వరి పంట బాగా 2 పంటలు కూడా పండటం జరుగుతుంది. ఇంకా దీన్ని మంచి స్టోరేజ్ చేసుకుంటే ఇంకా మంచి ఉపయోగాలు ఉంటాయి. దీన్ని మంచి కాపాడుకుంటే చాలా బాగుంటుంది.
దీన్ని నింపుకోవడానికి కానీ చుట్టూ కాపాడుకోవడానికి కానీ కింద డ్రింకింగ్ వాటర్ తాగునీటి కానీ సాగునీటి కానీ చాలా అవసరాలు ఉంటాయి ఈ చెరువు. నీరుంటే అన్నీ ఉంటాయన్నట్లు పెదివీడులో పశుసంపద క్రమంగా వృద్ధి చెందింది. ఊర్లోని కేంద్రాల ద్వారా ఇతర ప్రాంతాలకు పాలు సరఫరవుతున్నాయి. అటు పశుగ్రాసానికి సైతం మంచి డిమాండ్ ఉంటుంది. వరంగల్, కృష్ణా, ఖమ్మం, గుంటూరు ప్రాంతాల రైతులు పెదవీడుకు వచ్చి పశుగ్రాసాన్ని కొనుగోలు చేస్తున్నారు. గతంలో తాగునీటికి తీవ్రంగా ఇబ్బందులు పడిన గ్రామస్తులు ఇప్పుడు ఇంటింటికీ నీటి కొరత లేకుండా చూసుకుంటున్నారు. సాగు ఆశాజనకంగా ఉండడంతో స్థానికులు ఆర్థికంగా నిలదొక్కున్నారు. ఆర్థిక స్తోమత పెరగడంతో 4 ఏళ్ల నుంచి గ్రామానికి చెందిన కొద్ది మంది యువకులు అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్, స్విట్జర్లాండ్ వంటి విదేశాలకు పయనమవడం విశేషం. కృష్ణానది నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ చేయడం వల్ల ప్రాజెక్టు ద్వారా మా చెరువులు ఎల్లవేళలా పూర్తిగా ఉండి కుండపోతగా ఉండి మాకు ఇక్కడ పంటకు గానీ భూగర్భ జలాలు ఊర్లకు వచ్చే రైతులకు వచ్చే భూగర్భ జలాలు ఇంకిపోకుండా మాకు ఎల్లవేళలా బోర్లు పోస్తూ ఉంటాయి. దానివల్ల మాకు తాగడానికి గానీ మా పొలాలకు గానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా సంతోషంగా ఉంటున్నారు రైతులు. ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లా మొత్తం మీద కూడా అతి తక్కువ వర్షపాతం నమోదైనప్పటికీ కూడా మాకు నెల రోజుల క్రితమే నాట్లు పూర్తి చేసుకున్నారు. సో దీనివల్ల రైతులందరూ చాలా సంతోషంగా ఉంటున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం మేము సాగర్ సిమెంట్ ను ఇతర ఇండస్ట్రీల మీద ఆధారపడి తాగడానికి నీళ్లు లేకుండా ట్యాంకర్ ద్వారా తెచ్చుకొని గొంతు తడుపుకునే పరిస్థితి, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇంతకు ముందు 20 సంవత్సరాల క్రితం చాలా కొద్దిగా ఉండేది. అయితే రైతులు మట్టిని పూడికగా పంట పొలాలకు గానీ ఇటుకలకు గానీ అనేక రకాలుగా వాడుకోరు. ఇప్పుడు వాటర్ మంచి స్టోరేజ్ అవుతుంది రైతులకి. 2 కార్లకి ఇంత ముందు 1 కారుకు వస్తే చాలా కష్టంగా ఉండేది. 2 కారు బీడ్లు ఉండాల్సి వచ్చేది చెరువు కింద పొలాలు. ఇప్పుడు చెరువు లోతు కావడం వల్ల 2 కార్లు పంటలు పండడానికి మంచి అవకాశం ఉంది. చెరువు లోతు కావడం వల్ల మంచిగా బోర్లు డెవలప్ అయినాయి. లిఫ్ట్ ద్వారా కూడా అవకాశం ఉంది. ఇంతకుముందు గురంబోడు ఉన్నప్పుడు కూడా మాకు చెరువుకు రావడానికి అవకాశం ఉంది వాటర్. అదేవిధంగా ఇప్పుడు పెదవీడు లిఫ్ట్ ద్వారా కూడా మాకు చెరువుకి మంచిగా అవకాశంగా వాటర్ వస్తుంది. అందుబాటులో ఉన్న నీటిని ఇష్టరీతిన వాడుకోకుండా ఆ నీటిని నిల్వ చేస్తూ భూగర్భ జలాలను వృద్ధిపరుస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు పెదవీడు వాసులు.